ఉత్తాన ప్రభు నామములు మీ అందరికీ శుభములు పాస్కా పండుగ అష్టదినములలో శుక్రవారము ఆయన ఎందు తప్ప వేరొకని ఎందు రక్షణ లభించదు మొదటి పట్టణము అపోస్సుల కార్యములు నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు ఆ దినములలో పేతురు యోహాను జనులతో ఇంకా మాట్లాడుచుండగా అర్చకులు దేవాలయపు అధిపతి సద్దుకయ్యులు వారిపైకి వచ్చిరి చనిపోయిన వారు మరలా జీవముతో లేతురను సత్యమునకు నిదర్శనముగా యేసు మృతులలో నుండి లేచనని ఆ ఇద్దరు అపోస్తులు ప్రజలకు బోధించుట చూచి ఆ అధికారులు మండిపడిరి వారిని పట్టి బంధించి అప్పటికే సాయంకాలమైనందున మరునాటి వరకు ఆ అధికారులు వారిని చెరసాలయందు ఉంచిరి అయినను వారి సందేశమును విన్న పలువురు విశ్వసించిరి అప్పుడు వారిలో పురుషుల సంఖ్య రమారమి ఐదు వేల ఆయను మరునాడు యూదుల నాయకులు పెద్దలు ధర్మశాస్త్ర బోధకులు ఎరుసలేములో సమావేశమైరి ప్రధాన యాజకుడైన అన్న కైఫా యోహాను అలెగ్జాండరు ప్రధాన యాజకుని కుటుంబమునకు చెందిన వారందరూ వారితో ఉండిరి వారు ఈ ఇద్దరు అపోసులను వారి ఎదుట నిలబెట్టి మీరు ఏ శక్తితో ఎవరి నామమున దీనిని చేసితిరి అని వారిని ప్రశ్నింపగా పేతురు పవిత్రాత్మతో పూరితుడై ప్రజానాయకులారా పెద్దలారా ఈ కుంటివానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగా చేయబడినని మీరు ఈనాడు మమ్ము ప్రశ్నించుచున్నారు ఇప్పుడు ఈ మనుషుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచియున్నాడని మీరును ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలేను ఆ క్రీస్తునే మీరు సిలువపై కొట్టి చంపితిరి ఆయనను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను ఇల్లు కట్టువారైన మీరు పనికి రాదని త్రోసివేసిన రాయి ఈయనై అదే ఇంటికి మూల రాయి అయినది ఆయన ఎందు తప్ప వేరొకని ఎందు రక్షణ లభింపదు ఎలయన ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన పనికి రాదని నిరాకరించిన రాయియే మూల రాయి ఆయెను ఈనాటి సువిశేషము పునీతయోహాను గారు వ్రాసిన సువిశేషము ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదునాలుగవ వచనము వరకు పిమ్మట యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనం ఇచ్చెను అదెట్లన సిమోను పేతురు దిదీము అనబడు తోమ గలియాలోని ఖానా నథానియులు జబదాయి కుమారులు మరి ఇద్దరు శిష్యులు ఒకచోట ఉండిరి సిమోను పేతురు వారితో నేను చేపలు పట్టబోవుచున్నాను అని పలుక వారు మేమును నీ వెంట వచ్చదము అనిరి వారు బయలుదేరి పడవ ఎక్కిరి కాని ఆ రాత్రి అంత వారికి ఏమీ దొరకలేదు ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలవబడి ఉండెను కాని శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి యేసు వారిని బిడ్డలారా మీ యొద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడుగగా లేదు అని వారు బదులు పలికిరి అప్పుడు ఆయన వారితో పడవకు కుడివైపున వలవేయుడు చేపలు దొరుకును అని చెప్పెను వారు అట్లే వలవేసిరి చేపలు ఎక్కువగా పడుటచే వారు వలను లాగలేకపోయిరి అప్పుడు ఏసు ప్రేమించిన శిష్యుడు పేర్తురుతూ ఆయన ప్రభువే అనెను ఆయన ప్రభువే అని వినినంతనే వస్త్రహీనుడై ఉన్న సిమోను పై వస్త్రమును చుట్టుకొని సముద్రములో దూకెను తక్కిన శిశులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచు ఒడ్డునకు వచ్చిరి వారు తీరమునకు ఎక్కువ దూరమున లేరు రెండు వందల మూరల దూరము మాత్రమే ఉండిరి వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచ్చట బొగ్గుల మంటను దానిపై ఉన్న చేపను రొట్టెను చూచిరి యేసు వారితో మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకుని రండు అనేను సిమోను పేతురు పడవను ఎక్కి నూట ఏబది మూడు పెద్ద పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డునకు లాగెను ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులలేదు వచ్చి భుజింపుడు అని ఏసు వారిని పిలిచెను ఆయన ప్రభు అని వారు ఎరుగుదురు కనుక శిష్యులలో ఎవడును మీరెవ్వరు అని ఆయనను అడుగా సాహసింపలేదు ఏసు వచ్చి రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను అట్లే చేపను కూడా వారికి పంచి ఇచ్చెను మృతులలో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనము ఇచ్చుట ఇది మూడవ పర్యాయము ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక